అందరికీ నమస్కారములండి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ప్రాజెక్టు మన విజయవాడ దగ్గరలోని రామవరపాడు రింగ్ దగ్గర ఉన్న ఒక డూప్లెక్స్ విల్లా ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. ఆ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకునే ముందు మీరు మా వైకే రియాలిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మా నుండి ఒక చిన్న మనవి అండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన ఫర్దర్గా మా నుంచి ఏమైనా కొత్త ప్రాజెక్ట్ వీడియోస్ మేము పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అంతేకాకుండా మాకు కూడా చిన్న ఎంకరేజ్మెంట్ అండి మీ నుండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఒకసారి మనం ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుందామండి. మనకు వచ్చేస్తే ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఏపీసీఆర్డీ అప్రూవల్, ఏపీఆర్ఏరా అప్రూవల్తో మనకి రెడీ అయిపోతుందండి. మనకు వచ్చేస్తే ఓవరాల్గా ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి మనకి ఓవరాల్గా 24 ఎకర్స్ అండి సైట్ ఏరియా. ఈ 24 ఎకర్స్లో మనకి ఏపీసీఆర్డీ నేషనల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. వాటితో పాటుగా మీకు 249 డూప్లెక్స్ విల్లాసు అంటూ 2 క్లబ్ హౌసెస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకసారి మనం ఏపీసీఆర్డీ అప్రూవల్ చూద్దామండి. మీకు ఏపీసీఆర్డీ అప్రూవల్స్ వచ్చేసి మీకు చుట్టూత కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ కేబులింగ్ ఫర్ ఎలక్ట్రిసిటీ, మీకు వచ్చేస్తే 40 ఫీట్ బీటీ రోడ్స్, వాటర్ ట్యాంకు, ఈచ్ డూప్లెక్స్ విల్లాకి వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలండి. ఇవి మినిమం ఏపీసీఆర్డీ నామ్స్ అండి. వీటితో పాటుగా మనకి 249 డూప్లెక్స్ విల్లాస్ వస్తున్నాయండి. మన విల్లాస్ వచ్చేసి మనకి 249 విల్లాస్ అండి. మనకి డిఫరెంట్ ప్లాట్ సైజింగు, డిఫరెంట్ విల్లా ఏరియా, మనకి డిఫరెంట్ డూప్లెక్స్ విల్లా ఫేసింగ్స్ వస్తున్నాయండి. మనకు వచ్చేస్తే ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి మినిమం 222 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి మ్యాక్సిమం 400 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి విల్లా అనేది ప్లాట్ సైజ్లో ఉంటుందండి మనకి. అంతేకాకుండా మనకి ఈ విల్లా ఓవరాల్గా స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి మినిమం 3000 స్క్వేర్ ఫీట్ నుంచి మీకు 5000 స్క్వేర్ ఫీట్ వరకు వస్తుందండి. అంతేకాకుండా మీకు ఈస్ట్ వెస్ట్ అండ్ డిఫరెంట్ కార్నర్స్ వస్తాయండి మనకి. ఓవరాల్గా ఫేసింగ్ కూడా అలా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విల్లా వచ్చేసి మనకి ఇది స్ట్రీట్ వ్యూ అండి. ఓవరాల్గా ఈ విల్లాస్ స్ట్రీట్ వ్యూ ఎలా ఉంటుందో కంపెనీ వాళ్ళు ముందుగానే మనకి కొన్ని విల్లాస్ రెడీ చేసి స్ట్రీట్ వ్యూ ఎలా ఉంటుందో మనకు చూపిస్తున్నారండి. దీంతోపాటుగా మనం ఒక మోడల్ విల్లా అనేది కూడా మనం చూడబోతున్నామండి. అందుకంటే ముందుగా మీకు ఇందులో మనకి 2 క్లబ్ హౌసెస్ ప్రొవైడ్ చేశారండి. ఈ క్లబ్ హౌసెస్ వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్ ఏమో ప్రొవైడ్ చేస్తున్నారంటే మీకు క్యాఫ్టీరియా అండ్ ఫుడ్ కోర్టు, సూపర్ మార్కెట్టు, స్పా అండ్ బ్యూటీ సెలూను, మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు, లంగ్ విత్ లైబ్రరీ, జిమ్ము, గెస్ట్ సైట్సు, మినీ థియేటరు, కమ్యూనిటీ హెల్త్ సెంటరు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్సు, ఇండోర్ ప్లే ఏరియా, ఇవండి క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్. వీటితో మనకి పాటుగా మనకి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ అవుట్డోర్ ఎమ్యూనిటీస్లో మనకి స్విమ్మింగ్ పూల్ విత్ చిల్డ్రన్స్ పూల్ అండి, డిజైనల్ ల్యాండ్స్కేపింగ్ అండి, వైడ్ వాక్వేస్ అండి, తర్వాత అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్ అండి, యోగా మెడిటేషన్ లాన్స్ వస్తున్నాయండి. తర్వాత మనకి వాలీబాల్, టెన్నిస్ కోర్ట్సు, క్రికెట్ నెట్టు, క్యాంప్ఫైర్, బార్బిక్యూ జోను, పార్టీ లాన్సు, అవుట్డోర్ ఫంక్షన్ హాలు, వాక్వే ట్రైస్ త్రూ డెన్స్ వెజిటేషన్ అండి. ఇదండి ఓవరాల్గా క్లబ్ హౌసెస్ ఎమ్యూనిటీస్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ అండి. ఒకసారి మనం ఈ డూప్లెక్స్ విల్లా యొక్క మోడల్ విల్లా మనం చూద్దామండి. ఒకసారి ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా విల్లా బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. మీకు చుట్టూ సెట్ బ్యాక్ ఏరియాతో పాటుగా మనకి విల్లా బ్యాక్ సైడ్న ఒక కిచెన్ ఏరియా వస్తుందండి. ఈ కిచెన్ ఏరియాతో పాటుగా మీకు వాషింగ్ ఏరియా కూడా ఉంటుందండి. అటు మనకి లెఫ్ట్ సైడ్న చూస్తున్నారు కదండి, మీకు సెట్ బ్యాక్ ఏరియా అండి ఈ డూప్లెక్స్ విల్లా యొక్క బ్యాక్ సైడ్ చుట్టూతో కూడా. ఇది మనకి విల్లా ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇందులో మ్యాక్సిమం మనం 2 కార్స్ వరకు పార్కింగ్ చేయొచ్చండి. ఒకసారి చూస్తున్నామండి కార్ పార్కింగ్ ఏరియా ఎలా ఉందో. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇది విల్లా ఎంట్రన్స్ అండి. ఇది ఒక మోడల్ విల్లా అండి. మనకి విల్లా ఎలా ఉండబోతుంది అనేది కంపెనీ వాళ్ళు ముందుగా రెడీ చేసి పెట్టారండి. ఇదండి, ఇది వచ్చేస్తే మనకి ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండి. G+2తో రాబోతుందండి విల్లాస్. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇందులో మనకి లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా,
వాటితో పాటుగా మీకు బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్స్ అండి. చూస్తున్నారు అండి, ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా. దాంతోపాటుగా మీకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. లిఫ్ట్ వచ్చేసి మనకి కంపెనీ వాళ్ళు ప్రజెంట్ అయితే మనకి ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. కావాలంటే లిఫ్ట్ మీరు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు అండి. దానికి కూడా మినిమం 3 లాక్స్ వరకు ఖర్చు అవుతుందని చెప్పారండి నేను అడిగితే. ఇదండి మీరు చూస్తున్న లిఫ్ట్ ఏరియా, ఇందులో వాళ్ళు ఓన్లీ ప్రొవిజనే ప్రొవైడ్ చేస్తారండి. ఒకసారి ఇంకా చూద్దామండి డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియానండి. తర్వాత కిచెన్ ఏరియా అండి. మనకు చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు వీళ్ళు వాడే మెటీరియల్స్ అనగా మీకు గ్రానైట్ నుంచి టైల్స్ నుంచి మీకు కబోర్డ్స్కి వాడే మెటీరియల్స్ కానివ్వండి, మీకు పెయింటింగ్స్ కానివ్వండి, అన్నీ కూడా ప్రముఖ కంపెనీల బ్రాండ్లే వాడుతున్నారండి. వాళ్ళు వాడే బ్రాండ్లు కూడా అన్నీ కూడా రిప్యూటెడ్ బ్రాండ్స్ అండి, ప్రముఖ కంపెనీల బ్రాండ్లే వాడుతున్నారండి. మీరు చూడొచ్చండి ఎంత క్లాసిక్గా ఉందో లోపల మీరు ఏరియా అంతా కూడా. మీకు డైనింగ్ ఏరియా కానివ్వండి, లివింగ్ ఏరియా కానివ్వండి, కిచెన్ ఏరియా కానివ్వండి, చూడండి మీకు ఎంత క్లాసిక్గా ఉందో. మీకు ఈ కిచెన్ ఏరియాలో నుండి మనకి ఇందా మనం చెప్పుకున్నాం కానీ బయట వైపు సెట్ బ్యాక్ ఏరియాలో మనకి వాషింగ్ ఏరియా వస్తుందని, అది కూడా ఒకసారి మనం చూడొచ్చండి. అది కూడా మనకి వాషింగ్ ఏరియా అండి. ఇది ఇదంతా కూడా మనకి సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇలా మనం లోపలికి వచ్చేస్తే ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా నుంచి మనకి డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, తర్వాత మనకి బెడ్రూమ్ కూడా చూస్తామండి. ఇప్పుడు ఆల్రెడీ కంపెనీ వారు 50 విల్లాస్ వరకు ఆల్రెడీ సోల్డ్ అవుట్ చేశారండి. ఇదండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది. దీనికి మళ్ళీ మీకు అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ డ్రెస్సింగ్ రూమ్ కానీ మీకు కబోర్డ్స్ కానివ్వండి, సీలింగ్ కానీ, ఓవరాల్గా విల్లాకి సీలింగ్ కూడా వస్తుందండి. ఇదండి ఓవరాల్గా మీకు అటాచ్డ్ టాయిలెట్ అండి ఇది. అటాచ్డ్ టాయిలెట్ అనేది ఎవ్రీ బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ టాయిలెట్ ఉందండి మీకు. దాంతోపాటుగా డ్రెస్సింగ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదండి వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి, లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా, తర్వాత మనకి బెడ్రూమ్ అండి. తర్వాత మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. మనకు వచ్చేస్తే ఓవరాల్గా డూప్లెక్స్ విల్లా కాస్ట్ ఎలాగా ఉంటుందంటే స్క్వేర్ ఫీట్ మనకి 6,000 అండి. తర్వాత ఎనీ కార్నర్ అంటే మీకు మామూలుగా నార్మల్ ఫేసింగ్ అయితే వచ్చేసి మీకు 6,000 పడుతుందండి. మీకు రిమైనింగ్ ఎన్ని కార్నర్ అయినా కూడా మీకు 400 ఎక్స్ట్రా పడుతుంది. అంటే ఎన్ని కార్నర్ అయితేనేమో 6,400, రిమైనింగ్ ఏ ఫేసింగ్ అయినా కూడా మీకు 6,000 పడుతుందండి. ఇది మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న లివింగ్ ఏరియానండి. చూడొచ్చండి లివింగ్ ఏరియా. ఇదంతా కూడా ఆల్రెడీ కంపెనీ వాళ్ళు డెమో కోసం ఫర్నిచర్ అనేది మనం ప్రొవైడ్ చేశారండి. కానీ కంపెనీ వాళ్ళు మనకి వితౌట్ ఫర్నిచర్తో ప్రొవైడ్ చేస్తున్నారండి. కబోర్డ్స్, ఇంటీరియర్ ఇవన్నీ కంప్లీట్ చేసి మనకి వెళ్ళా హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఒకసారి మనం చూస్తున్నామండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఏరియా అండి. ఆ సిట్టింగ్ ఏరియా మనకి 2 బాల్కనీస్ ఉన్నాయండి. మనకి ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి అండి. ఇటు బెడ్రూమ్ కానుకోండి ఒక బాల్కనీ, అటు లివింగ్ ఏరియాకి ఇంకో బెడ్రూమ్ కానుకొని ఇంకొక బాల్కనీ వస్తుందండి ఫ్రంట్ సైడ్. చూస్తున్నారు కండి, ఇదంతా కూడా బెడ్రూమ్లో కబోర్డ్స్ అండి. ఈ కబోర్డ్స్తో పాటుగా మనకి మళ్ళీ అటాచ్డ్ టాయిలెట్, డెకరేషన్ రూమ్, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా అన్ని బెడ్రూమ్స్కి ఇవన్నీ కామన్ అండి. చూద్దామండి. మీకు వచ్చి చెప్పాగండి స్క్వేర్ ఫీట్ 6,000 పడుతుందండి. మీకు ఏ ఫేసింగ్ అయినా సరే మీకు 6,000 పడుతుందండి. ఏవైనా కార్నర్ విల్లాస్ ఉంటే మటుకి వాటికి 6,400 కాస్ట్ చేయబడుతుందండి, 400 ఎక్స్ట్రా అండి ఆ విల్లాస్కి. తర్వాత వచ్చేసి మనకి ఈ విల్లా సైజ్కి చెప్పాగండి మీకు 3,000 స్క్వేర్ ఫీట్ నుంచి 5,000 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నాయండి మనకి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది ఆల్రెడీ మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ చూసామండి, తర్వాత ఇందులో ఒక బెడ్రూమ్ చూసాం. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మీకు ఆటోమేటిక్గా కబోర్డ్స్ కానివ్వండి, సీలింగ్ కానివ్వండి. మీకు వచ్చేస్తే అటాచ్డ్ బాత్రూము, అటాచ్డ్ టాయిలెట్ అండి, సారీ అండి, అటాచ్డ్ టాయిలెట్, మీకు డెకరేషన్ రూమ్ అండి. చెప్పేయండి యాజువల్గా అన్నీ వస్తాయండి మనకి. మనకి విల్లా సైజ్ కూడా మనకి 222 స్క్వేర్ యార్డ్స్ నుంచి
మనకి మ్యాక్సిమం 400 వరకు స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. అంటే కింద డూప్లెక్స్ విల్లా యొక్క కింద ప్లాట్ సైజ్ అండి. మీకు విల్లా సైజ్ వచ్చేసి మనకి స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి 3000 స్క్వేర్ ఫీట్ నుంచి 5000 స్క్వేర్ ఫీట్ అండి. స్క్వేర్ ఫీట్ 6000, ఎనీ కార్నర్ అయితేనేమో 6400 అండి. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ లివింగ్ ఏరియాలో నుంచి మనం పక్క చూస్తే ఇదంతా కూడా మనకి బాల్కనీ ఏరియా అండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ బాల్కనీ ఏరియా వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్లో. ఆల్రెడీ మనం క్లబ్ హౌస్ గురించి, అవుట్డోర్ ఏమేట్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం కదండి. వెంచర్లో మెయిన్ ఐడియాస్ ఏవేనండి, ఆల్రెడీ ఈ కంపెనీ వాళ్ళు ప్రీవియస్గా మీరు కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారండి, అవి కూడా కావాలంటే మమ్మల్ని ఫోన్ ద్వారాగా వివరాలు అడగవచ్చండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అండి. సెకండ్ ఫ్లోర్లో మనకి మెయిన్గా బాల్కనీ ఒకటి, లివింగ్ ఏరియా ఒకటి, మనకు వచ్చేస్తే మినీ థియేటర్ వస్తుందండి. చూడొచ్చండి మీకు ఇది సెకండ్ ఫ్లోర్లో మినీ థియేటర్ అండి. ఈ మినీ థియేటర్లో కూడా మీకు అటాచ్డ్ టాయిలెట్ వస్తుందండి. చూడండి మినీ థియేటర్ ఎలా ఉందో. మనం ఇంకా సినిమాకి వెళ్ళే పని కూడా అవసరం లేదండి, సినిమా థియేటర్కి వెళ్ళే పని కూడా అవసరం లేదు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ మీకు హాట్స్టార్ ద్వారాగా ఆటోమేటిక్గా ఇక్కడ ఒక సినిమా థియేటర్ లాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇట్ ఈస్ అటాచ్డ్ టాయిలెట్ అండి ఈ మినీ థియేటర్కి. మీకు వచ్చేస్తే గ్రౌండ్ ఫ్లోర్లో చెప్పాకండి, తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసారండి. ఆల్రెడీ మనకి సెకండ్ ఫ్లోర్లో మనకి 2 బాల్కనీస్ వస్తాయండి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి, వాటితో పాటుగా లివింగ్ ఏరియా ఈ మినీ థియేటర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇవన్నీ ఓవరాల్గా ఈ డూప్లెక్స్ విల్లా యొక్క వివరాలండి. ఫర్దర్గా మీరు ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా, లేదు ఈ డూప్లెక్స్ విల్లా గురించి ఏమైనా సందేహాలు ఉన్నా, మేము కింది ఇచ్చిన నెంబర్కు కాల్ చేసి రిమైనింగ్ వివరాలు తెలుసుకోగలరండి. ఇది ఓవరాల్గా ప్రాజెక్ట్ వ్యూ అండి. థ్యాంక్ యూ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.